Namaste friends, welcome to my channel Sravanthi Vantalu. Iroju chala tasty ga chala tempting ga nooru rinche recipe chupinchabothunnanu friends. Ade chole bhature recipe. Nizanga friends chala ante chala tasty ga untayi. Chudagane tinalanipinchela untayi anamata ee bhature. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే దీనికి మంచి కాంబినేషన్ చోలే రెసిపీ కూడా చూపిస్తాను ఇప్పుడు. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా భటూరే కోసం నేను మైదా పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 2 కప్స్ వరకు మైదా పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలాగే ఇందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా, అది కూడా వేశాను. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు రవ్వ వేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేశానండి. కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా గట్టిగా కలుపుకుంటూ మనం రవ్వ వేయడం వల్ల ఏంటంటే పూరులు పొంగిన తర్వాత ఆ పఫ్ అన్నది అలాగే ఉంటుంది. సో రవ్వ వేయడం ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ వేసుకొని ఇలా మంచిగా మెత్తగా కలుపుకోవాలి, కొంచెం చేతికి అంటుకునేటట్టుగానే. తర్వాత లాస్ట్కి 1-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఇంకొక గిన్నెలో పెట్టేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనం చోలే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీన్ని 2-2.5 అవర్స్ వరకు నానబెడుతున్నానండి నేను. ఇలా పైన ఆయిల్ పూసేసి ఒక తడి క్లాత్ దానిపైన వేసేసి స్టోర్ చేసేసేయాలి. ఇప్పుడు నేను ఈ చోలేని, శనగల్ని, దొడ్డు శనగలు ఉంటాయి కదా, దాన్ని నేను రాత్రంతా నానబెట్టానండి. 1.5 కప్ వరకు తీసుకున్నాను. ఇలా నానబెట్టిన చోలేని నేను కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో వేసి 2-3 కప్స్ వరకు వాటర్ వేసేసి ఇందులో మీరు ఫ్లేవర్ కోసం చెక్క, ఇలాచి, లవంగాలు లాంటివి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం ఉప్పు, అలాగే వంట సోడా వేయడం వల్ల మంచిగా ఉబ్బుతాయన్నమాట. అలాగే 1-2 ఇలాచి, 1-2 లవంగాలు, 1 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసి దీన్ని 5 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనిస్తానండి. విజిల్స్ వచ్చేంత వరకు మీరు కావాలంటే ఇందులో టీ ప్యాకెట్స్ అయినా వేసుకోవచ్చు మంచి కలర్ రావడానికి. లేదా మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే దాల్చిన చెక్క, ఇలాచి వీటన్నిటిని కూడా 1 క్లాత్లో కట్టేసి వేసేసేయచ్చు వాటి ఫ్లేవర్స్ కోసం. ఇలా 5 విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా ఉడికాయండి చోలే. ఇలా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం కర్రీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. దీనికోసం నేను స్టవ్ మీద మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసి చెక్క, ఇలాచి, లవంగం, బ్లాక్ ఇలాచి, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మంచిగా వేగనిస్తున్నానండి. ఇప్పుడు ఇందులో 1-2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల పేస్ట్ వేసానండి. దీన్ని మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంతవరకు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ వరకు పసుపు కూడా వేసి మంచిగా కలపాలండి. ఇవి మంచిగా వేగిన తర్వాత టమాటో ప్యూరీ వేస్తున్నానండి. 3-4 టమాటాలని నేను మంచిగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టాను. అదే పేస్ట్ని ఇందులో వేసి మంచిగా వేగనివ్వాలండి ఆయిల్ అంతా పైకి తేలేలాగా. మీరు కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో మిగిలిన డ్రై మసాలాస్ అన్నీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను ఇందులో కారపొడి, అలాగే ధనియాల పొడి యాడ్ చేశాను. మీరు కావాలంటే ఆమ్చూర్ పౌడర్, అలాగే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు చోలే కర్రీని. సో వీటిని మంచిగా కలుపుకొని సిమ్లో మంచిగా ఉడికించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న చోలేని డైరెక్ట్ వాటర్తో పాటు డైరెక్ట్ ఇందులో పోసేసి మనం హై ఫ్లేమ్లో మంచిగా ఉడికించాలండి.
ఆయిల్ అంతా పైకి తేలేటట్టు మంచిగా ఉడికించాలి. ఆల్రెడీ చోలే ఉడికుంటుంది కానీ ఇందులో మసాలాలన్నీ మంచిగా పట్టేటట్టు ఉడికించుకోవాలి. అలాగే ఇందులో నేను డ్రై మ్యాంగో యాడ్ చేశానండి ఖట్టా ఫ్లేవర్ రావడానికి మంచిగా. ఇప్పుడు భటూరే ప్రిపరేషన్ అండి. నానబెట్టిన పిండిని మళ్ళీ ఒకసారి తీసుకొని నీట్ చేసేసి చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని మనం భటూరే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కర్రీని చూస్తూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా అడగంటకుండా కలపాలి. అలాగే నేను కొన్ని చోలేని పక్కన తీసి పెట్టానండి. దాన్ని మంచిగా మెదిపి ఇందులో వేస్తున్నాను గ్రేవీ అనేది థిక్గా రావడానికి. మీరు కావాలంటే ఆలూని మ్యాష్ చేసైనా వేసుకోవచ్చు. ఉడికించిన ఆలూని ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు భటూరే కోసం నేను ఆయిల్ పోసి పెట్టానండి ప్యాన్లో. ఇప్పుడు భటూరే ప్రిపరేషన్ చూద్దాం. ఒక మనం పీట తీసుకొని రొట్టె పీటని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసేసుకొని మనం మంచిగా ఒత్తేసుకోవాలి. మైదా పిండి కాబట్టి అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. మీరు కావాల్సిన షేప్లో ఒత్తేసుకొని పెట్టేసుకోవచ్చు. రౌండ్గా వస్తే బాగుంటుంది కదా. ఇలా స్లోగా సాఫ్ట్గా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసేసుకొని మనము భటూరేని కాల్చేసుకోవడమే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మైదా పిండి కదా. ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకున్న భటూరేని వేడి వేడి నూనెలో చాలా హాట్గా ఉండాలండి. ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవడమే. మంచిగా పొంగుతాయండి. అలాగే ఈ పొంగినవి అలాగే ఉంటాయి. మనం రవ్వ వేయడం వల్ల ఆయిల్ని ఇలా పైన పోసుకుంటూ కాల్చుకోవడం వల్ల మంచిగా పఫ్ వస్తుంది. ఇలా కాల్చుకొని తీసేసుకోవడమే. చాలా టేస్టీగా చాలా టెంప్టింగ్గా కనబడుతున్నాయి కదండి. చూడడానికి భటూరే అనేవి అంతే టేస్టీగా ఉంటాయి. అది చోలేతో కాంబినేషన్లో తిన్నామంటే ఆహా సూపర్గా ఉంటుందండి. మన చోలే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే నేను పక్కనే భటూరేలు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. చేయడం ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో భటూరేలు అనేవి. చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటాయండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చోలే భటూరే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ ఒకసారి ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రవంతి వంటలు.